वेलकम टू वन्या अकाडमी अंडी वीडियो लो टॉपिक को चेसेटप्पटिकी एवरेजेस पार्ट 12 मीलो एवरैते पार्ट 12 फर्स्ट टाइम चूस्तुन्नारु वाळ्ळु पार्ट 1 नुंची पार्ट 11 कूडा चूडंडी एंदुकंटे बेसिक कॉन्सेप्ट नुंची बेसिक मॉडल्स नुंची ओक ऑर्डर लो डिस्कस चेसुकुंटू वस्तुन्नाम काबट्टी मीकु कूडा टॉपिक मोत्तम क्लियर गा अर्थमवुतुंदी ओकेना अंडी अलाने ई रोज डिस्कस चेसुकोबोये पार्ट लो फस्ट प्रॉब्लम चूद्दाम एंड ई पार्ट लो मनम एम डिस्कस चेसुकोबोतुन्नाम अंटे क्रिकेट की संबंधी एवरेजेस लो अडिगे प्रॉब्लम्स डिस्कस चेसुकुंटाम दीनिकी संबंधिंचिन इंकोन्नी बेसिक मॉडल्स ऑलरेडी पार्ट 11 लो डिस्कस चेसामु ई रोजु मिगिलिन कोन्नि एग्जांपल्स पार्ट 12 लो डिस्कस चेसुकुंदाम ई पार्ट 12 तो क्रिकेट मॉडल पार्ट्स अन्नी कंप्लीट अयिपोतायि ओकेना अंडि फस्ट प्रॉब्लम चूद्दाम द कैप्टन ऑफ ए क्रिकेट टीम स्कोर्ड 30 more runs than the average runs of other 6 batsmen of the same team. Captain yokka runs 6 batsmen yokka average runs kanna 30 runs ekku anta. If 310 runs has scored by all the batsmen, అందరూ కలిసి అంటే ఈ 6 బ్యాట్స్మెన్స్ అండ్ ఆ కెప్టెన్ ఈ 7 మెంబర్స్ కలిపి చేసిన స్కోర్ చేసిన రన్స్ ఏంటంటే 310 రన్స్ అంట. అయితే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, ఫైండ్ ద రన్స్ స్కోర్డ్ బై ద కెప్టెన్, కెప్టెన్ ఎన్ని రన్స్ స్కోర్ చేశారు ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా అండి, బ్యాట్స్మెన్స్ 6 బ్యాట్మెన్స్ అండ్ 1 కెప్టెన్ యొక్క టోటల్ రన్స్ ఇచ్చారు, అలానే కెప్టెన్ యొక్క రన్స్ 6 బ్యాట్మెన్స్ యొక్క యావరేజ్ రన్స్ కన్నా 30 ఎక్కువ అని ఇచ్చారు. ఓకేనా, మనకి 6 బ్యాట్మెన్స్ యొక్క యావరేజ్ ఎంతో ఇవ్వలేదు కాబట్టి ఎక్స్ అనుకోండి. ఓకేనా, 6 బ్యాట్స్మెన్స్ యావరేజ్ ఈక్వల్స్ టు ఎక్స్. ఇప్పుడు యావరేజ్ తెలిసింది, నెంబర్ ఆఫ్ బ్యాట్మెన్స్ తెలిసింది, ఈ రెండింటిని బట్టి మనము టోటల్ రన్స్ ఆఫ్ 6 బ్యాట్మెన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదండి. టోటల్ రన్స్ ఆఫ్ 6 బ్యాట్స్మెన్ ఎంత, 6x అవుతుంది, యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ బ్యాట్మెన్స్ కాబట్టి 6x. ఓకేనా, 6 బ్యాట్మెన్స్ యొక్క యావరేజ్ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నాం, దాని నుంచి టోటల్ రన్స్ ఆఫ్ బ్యాట్మెన్స్ కనుక్కున్నాం, 6x. ఇప్పుడు కెప్టెన్ యొక్క రన్స్ ఏమవుతుందండి, కెప్టెన్ రన్స్ ఏమవుతుంది, మనకి ఏమిచ్చారు ప్రాబ్లంలో, 6 బ్యాట్మెన్స్ యొక్క యావరేజ్ కన్నా 30 రన్స్ ఎక్కువ అన్నారు. 6 బ్యాట్మెన్స్ యొక్క యావరేజ్ ఎంత, ఎక్స్. ఈ యావరేజ్ కన్నా 30 ఎక్కువ అంటే ఈ యావరేజ్ ప్లస్ 30, ఎక్స్ ప్లస్ 30. సో కెప్టెన్ యొక్క రన్స్ కోడ్ వచ్చినాయి మనకి ఎక్స్ ప్లస్ 30 అని. ఇప్పుడు మనకి 6 బ్యాట్మెన్స్ యొక్క రన్స్ తెలిసింది, కెప్టెన్ యొక్క రన్స్ తెలిసింది, వీళ్ళ ఈ 7 మెంబర్స్ యొక్క టోటల్ రన్స్ ఎంత అని ఇచ్చారు, 310 అని ఇచ్చారు. కాబట్టి ఇవి రెండు యాడ్ చేసి మనం 310కి ఈక్వల్ చేయొచ్చు. ఇదే మెయిన్, అర్థమైంది కదండి. 7 మెంబర్స్ యొక్క టోటల్ రన్స్ ఇచ్చారు మనకి 310 అని. మనం 7 మెంబర్స్లో 6 బ్యాట్మెన్స్ యొక్క టోటల్ రన్స్ 6x అని తెలిసింది, కెప్టెన్ యొక్క రన్స్ ఎక్స్ ప్లస్ 30 అని తెలిసింది. ఈ రెండింటిని యాడ్ చేసి 310కి ఈక్వల్ చేద్దాం. 6x ప్లస్ ఎక్స్ ప్లస్ 30 ఈక్వల్స్ టు 310. దట్ ఈక్వల్స్ టు 6x ప్లస్ ఎక్స్ 7x ఈక్వల్స్ టు 310 మైనస్ 30 280. 7 4s are దట్ ఈక్వల్స్ టు ఎక్స్ ఈక్వల్స్ టు 40. ఎక్స్ అంటే ఏంటండి, బ్యాట్స్మెన్ యొక్క యావరేజ్. మనకు కావాల్సింది కెప్టెన్ యొక్క రన్స్. కెప్టెన్ యొక్క రన్స్ ఏంటి, ఎక్స్ ప్లస్ 30. ఎక్స్ ఎంత వచ్చింది, 40. సో 40 ప్లస్ 30 దట్ ఈక్వల్స్ టు 70. ఓకేనా, కెప్టెన్ స్కోర్ చేసిన రన్స్ ఏమవుతున్నాయి, 70 రన్స్. క్లియర్ అయింది కదండి, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ద యావరేజ్ రన్స్ ఆఫ్ 40 ఇన్నింగ్స్ ఆఫ్ ఏ ప్లేయర్ ఈజ్ 50. 40 ఇన్నింగ్స్ యొక్క యావరేజ్ రన్స్ ఇచ్చారు 50 అని. ద డిఫరెన్స్ బిట్వీన్ ద హైయెస్ట్ అండ్ లోయెస్ట్ రన్స్ స్కోర్డ్ బై హిమ్
ఇన్ ఎనీ ఇన్నింగ్స్ ఈజ్ 172. ఈ 40 ఇన్నింగ్స్లో ఏదో ఒక ఇన్నింగ్స్లో హయ్యెస్ట్ స్కోర్ అనేది చేస్తాడు, ఏదో ఒక ఇన్నింగ్స్లో లోయెస్ట్ స్కోర్ అనేది చేస్తాడు. ఇది తెలిసిందే కదా, అతను 40 ఇన్నింగ్స్ ఆడాడు. ఈ 40 ఇన్నింగ్స్ మొత్తం మనం చూసినట్లయితే ఒక ఇన్నింగ్స్లో అన్నింటికన్నా ఎక్కువ స్కోర్ చేసింది, ఒక ఇన్నింగ్స్లో అన్నిటికన్నా తక్కువ స్కోర్ చేసింది అనేది మనం చూడగలుగుతాం ఈ 40 ఇన్నింగ్స్ నుంచి. సో అలా హయ్యెస్ట్ స్కోర్ చేసిన ఇన్నింగ్స్లో ఉన్న స్కోర్కి, లోయెస్ట్ స్కోర్ చేసిన ఇన్నింగ్స్లో ఉన్న రన్స్కి మధ్య డిఫరెన్స్ 172 అంట. ఓకేనా? ఇఫ్ దీస్ టూ ఇన్నింగ్స్ టు బి లెఫ్ట్, ద యావరేజ్ రన్స్ ఆఫ్ రిమైనింగ్ 38 ఇన్నింగ్స్ ఈజ్ 48. ఈ హయ్యెస్ట్ స్కోర్ చేసింది, లోయెస్ట్ స్కోర్ చేసింది, ఈ టూ ఇన్నింగ్స్ తీసేస్తే మిగిలిన 38 ఇన్నింగ్స్ యొక్క యావరేజ్ రన్స్ ఇచ్చారు 48 అని. అయితే మనల్ని ఏం ఫైండ్అవుట్ చేయమంటున్నారంటే, వాట్ ఈజ్ ద హయ్యెస్ట్ రన్స్ స్కోర్డ్ బై హిమ్ ఇన్ ఎనీ ఇన్నింగ్స్. హయ్యెస్ట్ రన్స్, అతను స్కోర్ చేసిన హయ్యెస్ట్ రన్స్ ఎంతో మనల్ని ఫైండ్అవుట్ చేయమంటున్నారు. ఓకేనా? ప్రాబ్లం పెద్దగా ఉంది అని ఏమీ అనుకోవద్దు, ఇది చాలా చాలా సింపుల్ ప్రాబ్లం. ఓకేనా? మనకి ఏమి ఇచ్చారు, ఏం ఫైండ్అవుట్ చేయమన్నారు. 40 ఇన్నింగ్స్ యొక్క యావరేజ్ ఇచ్చారు, అలానే హయ్యెస్ట్ స్కోర్ చేసిన ఇన్నింగ్స్, లోయెస్ట్ స్కోర్ చేసిన ఇన్నింగ్స్, ఈ టూ ఇన్నింగ్స్ని తీసేయగా మిగిలిన 38 ఇన్నింగ్స్ యొక్క యావరేజ్ ఇచ్చారు. ఓకేనా? అండ్ తీసేసిన ఆ టూ ఇన్నింగ్స్, హయ్యెస్ట్ అండ్ లోయెస్ట్ స్కోర్ చేసిన ఇన్నింగ్స్లో ఒక రిలేషన్ కూడా ఇచ్చారు. ఏమని? ఆ రన్స్ మధ్య డిఫరెన్స్ 172 ఉంటుంది అని. ఓకేనా? క్లియర్ అయ్యింది మనకి. హయ్యెస్ట్ ఎంతో మనకి తెలియదు, లోయెస్ట్ ఎంతో తెలియదు, కానీ దాని మధ్య డిఫరెన్స్ ఎంతో తెలుసు మనకి, 172. కాబట్టి హయ్యెస్ట్ని ఎక్స్ అనుకుందాం, అప్పుడు లోయెస్ట్ ఏమవుతుందండి? ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ 172 కాబట్టి లోయెస్ట్ రన్స్ వచ్చేసి ఎక్స్ మైనస్ 172. ఓకేనా? హయ్యెస్ట్ స్కోర్ చేసిన ఇన్నింగ్స్లో రన్స్ ఎక్స్, అండ్ లోయెస్ట్ రన్స్ అతను స్కోర్ చేసింది ఎక్స్ మైనస్ 172. ఇవి టూ ఇన్నింగ్స్, ఏదైతే వదిలేసామో అవి రెండు. సో టోటల్ 40 ఇన్నింగ్స్ యొక్క యావరేజ్ ఇచ్చారు 50 అని. సో టోటల్ 40 ఇన్నింగ్స్ యొక్క రన్స్ ఏమవుతాయండి? టోటల్ రన్స్ ఎంతకి? ఇవి 40 ఇన్నింగ్స్కి. సో 40 ఇన్నింగ్స్ అని తెలుసు, యావరేజ్ 50 అని తెలుసు. టోటల్ రన్స్ ఏమవుతాయి? 40 × 50, దట్ ఈక్వల్స్ టు 2000. నెక్స్ట్ టోటల్ రన్స్ 38 ఇన్నింగ్స్కి ఏమవుతుంది? 38 ఇన్నింగ్స్ ఇంటూ ఇచ్చిన యావరేజ్ 48. 38 × 48, 1824 అవుతుంది మల్టిప్లై చేస్తే. సో 40 ఇన్నింగ్స్ యొక్క టోటల్ రన్స్ వచ్చినాయి, అలానే 38 ఇన్నింగ్స్ యొక్క టోటల్ రన్స్ వచ్చినాయి. మనం మిస్ చేసిన ఆ టూ ఇన్నింగ్స్ ఏంటండి? ఈ హయ్యెస్ట్ రన్స్ ప్లస్ లోయెస్ట్ రన్స్, ఈ టూ రన్స్ మనం తీసేసాం. సో ఈ 40 ఇన్నింగ్స్ టోటల్లో నుంచి 38 ఇన్నింగ్స్ టోటల్ రన్స్ని మనం సబ్స్ట్రాక్ట్ చేస్తే ఏ వాల్యూ అయితే వస్తుందో అదే కదా హయ్యెస్ట్ అండ్ లోయెస్ట్ రన్స్ వాల్యూ అవుతుంది. ఓకేనా? 2000 − 1824 = 176. ఈ 176 టోటల్ అనేది ఏంటండి? హయ్యెస్ట్ రన్స్ అండ్ లోయెస్ట్ రన్స్ యొక్క సమ్. ఓకేనా? 40 ఇన్నింగ్స్ యొక్క రన్స్, 38 ఇన్నింగ్స్ యొక్క రన్స్ తెలుసు. మిస్ అయిన ఆ టూ ఇన్నింగ్స్ ఏంటి మనకి? హయ్యెస్ట్ అండ్ లోయెస్ట్ స్కోర్ చేసిన ఇన్నింగ్స్ యొక్క రన్స్ కాబట్టి 176 అనేది హయ్యెస్ట్ అండ్ లోయెస్ట్ రన్స్ యొక్క సమ్. కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేసి 176కి ఈక్వల్ చేయండి. ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ 172 = 176. ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x = 176 + 172 = 348, దట్ ఇంప్లైస్ x = 174. హయ్యెస్టే కదా మనల్ని ఫైండ్అవుట్ చేయమన్నారు, 174. అదే లోయెస్ట్ ఫైండ్అవుట్ చేయమంటే 174 - 172 =
2. హైయెస్ట్ అతను స్కోర్ చేసింది 174 రన్స్, లోయెస్ట్ అతను స్కోర్ చేసింది 2 రన్స్. ఓకేనా? 174 ప్లస్ 2 176, టోటల్ 176. ఓకే కదా? నెక్స్ట్ ప్రాబ్లం. A cricketer bowling average is 24.85 runs per wicket. Cricketer yokka bowling average icharandi 24.85 runs per wickets anta. Takes 5 wickets for 52 runs and thereby decreases his average by 0.85. 5 wickets teesadanta 52 runs ki. Deen valla atani bowling average anedi 0.85 decrease ayyindi. Aithe manalni em find out cheyamannarante, the number of wickets taken by him till the last match was. Last match varuku atanu enni wickets teesado manalni find out cheyamantunnaru. Okena? Last match lo atanu teesina wickets enni? 5 wickets. Enni runs ki teesadu? 52 runs ki. 52 runs ki atanu 5 wickets teeyatam valla average anedi decrease ayindi 0.85. ఓకేనా? ఈ లాస్ట్ మ్యాచ్ కన్నా ముందు అతను బౌలింగ్ యావరేజ్ ఎంత ఇచ్చారు? 24.85. సో బౌలింగ్ యావరేజ్కి ఫార్ములా ఏంటండి? బౌలింగ్ యావరేజ్ ఈక్వల్స్ టు టోటల్ రన్స్ బై వికెట్స్. ఎందుకు టోటల్ రన్స్ బై వికెట్స్ రాసుకున్నామంటే మనకి రన్స్ పర్ వికెట్సే కదా ఇచ్చారు, అందుకని మనం టోటల్ రన్స్ బై వికెట్స్ అని రాసుకున్నాం. అదే వికెట్స్ పర్ ఇన్నింగ్స్ అని ఇచ్చారనుకోండి, బౌలింగ్ యావరేజ్ టోటల్ వికెట్స్ బై ఇన్నింగ్స్. మనకి ప్రాబ్లంలో ఏదైతే ఇచ్చారో దాన్ని బట్టి ఫార్ములా రాసుకుంటాం. మనకి ఇక్కడ రన్స్ పర్ వికెట్స్ ఇచ్చారు కాబట్టి టోటల్ రన్స్ బై వికెట్స్. బౌలింగ్ యావరేజ్ తెలుసు, టోటల్ రన్స్ తెలియదు, మనకి వికెట్స్ తెలియదు. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? నెంబర్ ఆఫ్ వికెట్స్ టేకెన్ బై. సో నెంబర్ ఆఫ్ వికెట్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి వికెట్స్ని ఎక్స్ వికెట్స్ తీశారు అనుకుందాం. సో బౌలింగ్ యావరేజ్ ఎంతండి? 24.85 ఈక్వల్స్ టు టోటల్ రన్స్ బై వికెట్స్. సో వికెట్స్ తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. సో బౌలింగ్ యావరేజ్, వికెట్స్ రెండు తెలుసు కాబట్టి దీని నుంచి టోటల్ రన్స్ ఎంతో ఫైండ్ అవుట్ చేయండి. టోటల్ రన్స్ ఈక్వల్స్ టు 24.85 ఇంటూ ఎక్స్. ఈ టోటల్ రన్స్, వికెట్స్, ఈ బౌలింగ్ యావరేజ్ ఈ మ్యాచ్ కన్నా ప్రీవియస్ది. నెక్స్ట్ ఈ మ్యాచ్ కూడా కలుపుకొని మనకి టిల్ ద లాస్ట్ మ్యాచ్, లాస్ట్ మ్యాచ్తో కూడా కలిపి ఎన్ని వికెట్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి టోటల్ రన్స్ ఏమవుతాయండి? లాస్ట్ మ్యాచ్ కూడా కలుపుకున్నాక మనకి టోటల్ రన్స్, లాస్ట్ మ్యాచ్ కన్నా ముందు రన్స్ ఎంత? 24.85x ప్లస్ ఆ లాస్ట్ మ్యాచ్లో ఎన్ని రన్స్ అండి? 52 రన్స్ ప్లస్ 52 రన్స్. టోటల్గా వికెట్స్ ఎన్ని? టోటల్ వికెట్స్ ఏంటండి? లాస్ట్ మ్యాచ్ కన్నా ముందు అతను ఎన్ని వికెట్స్ తీశాడు? ఎక్స్ వికెట్స్ తీశాడు. లాస్ట్ మ్యాచ్లో ఎన్ని వికెట్స్ తీశాడు? 5 వికెట్స్ తీశాడు. ఎక్స్ ప్లస్ 5. ఓకేనా? టోటల్ రన్స్ వచ్చినాయి, టోటల్ వికెట్స్ వచ్చినాయి. ఇప్పుడు యావరేజ్, బౌలింగ్ యావరేజ్ ఈక్వల్స్ టు టోటల్ రన్స్ బై వికెట్స్. ఈ కేసులో టోటల్ రన్స్ ఎంత మనకి? 24.85x ప్లస్ 52 డివైడెడ్ బై టోటల్ వికెట్స్ ఎంత అండి? ఎక్స్ ప్లస్ 5. సో బౌలింగ్ యావరేజ్ ఏంటి? బౌలింగ్ యావరేజ్ లాస్ట్ మ్యాచ్ కన్నా ముందు 24.85 అని ఇచ్చారు. ఈ మ్యాచ్లో అతను 5 వికెట్స్ 52 రన్స్కి తీయటం వల్ల యావరేజ్ అనేది 0.85 డిక్రీజ్ అయ్యింది అన్నారు. ఓకేనా? 24.85 ఉన్న యావరేజ్ 0.85 డిక్రీజ్ అయ్యింది అంటే -0.85, దట్ ఈక్వల్స్ టు 24. సో లాస్ట్ మ్యాచ్తో కూడా కలుపుకున్నాక మనకి యావరేజ్ ఏమైనట్లు? 24 అయినట్లు. ఓకేనా? బౌలింగ్ యావరేజ్ వచ్చింది, టోటల్ రన్స్ అండ్ వికెట్స్ అన్ని వాల్యూస్ రాసుకున్నాం. సబ్స్టిట్యూట్ చేయండి, మల్టిప్లై చేయండి. 24x
ప్లస్ 24 ఫైవ్ సార్ 120 ప్లస్ ఈక్వల్ టు 24.85x ప్లస్ 52x టర్మ్స్ అన్నీ ఒకవైపు, కాన్స్టెంట్ టర్మ్స్ అన్నీ ఒకవైపు తెచ్చుకోండి. ఈక్వల్ టుకి 24.85x మైనస్ 24 ఈక్వల్స్ టు 120 మైనస్ 52, దట్ ఈక్వల్స్ టు 0.85x ఈక్వల్స్ టు 68. x ఈక్వల్స్ టు 68/0.85, దట్ ఈక్వల్స్ టు సింప్లిఫై చేస్తే మీకు 80 వస్తుందండి. ఓకేనా? మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది వికెట్స్ ఎన్ని తీశారు అన్ని. సో ఎక్స్ అంటే ఏంటండి, లాస్ట్ మ్యాచ్ కన్నా ముందు ఎన్ని వికెట్స్ తీశారు అది మనం ఎక్స్ అనుకుందాం. లాస్ట్ మ్యాచ్ కూడా ఇన్క్లూడ్ చేశాక అతను తీసిన వికెట్స్ ఎక్స్ ప్లస్ 5, కాబట్టి ఎక్స్ అంటే 80. 80 ప్లస్ 5 దట్ ఈక్వల్స్ టు 85. అతను 85 వికెట్స్ తీశాడు అతని లాస్ట్ మ్యాచ్ వరకు. ఓకేనండి, చాలా సింపుల్. అసలు క్రికెట్ ప్రాబ్లమ్స్ని చాలామంది వదిలేస్తారు, అందులో బౌలింగ్ యావరేజ్ వచ్చినప్పుడు వదిలేస్తారు. చూడండి ఎంత సింపులో, బౌలింగ్ యావరేజ్ ఈక్వల్స్ టు టోటల్ రన్స్ బై టోటల్ వికెట్స్ అని వేసుకున్నాం. వాళ్ళు బౌలింగ్ యావరేజ్ ఇచ్చారు 24.85 అని. మనకి వికెట్స్ తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నాం, దాని నుంచి టోటల్ రన్స్ ఫైండ్ అవుట్ చేసాం 24.85x అని. ఇప్పుడు సెకండ్ కేస్ అంటే ఆ లాస్ట్ మ్యాచ్ కూడా ఇన్క్లూడ్ చేశాక టోటల్ రన్స్ ఏమవుతాయి, 24.85x ప్లస్ లాస్ట్ మ్యాచ్లో ఉన్న రన్స్ 52 యాడ్ చేశాం. టోటల్ వికెట్స్ ఏమవుతాయండి, లాస్ట్ మ్యాచ్లో అతను 5 వికెట్స్ తీశాడు, లాస్ట్ మ్యాచ్ కన్నా ముందు వరకు తీసిన వికెట్స్ని ఎక్స్ అనుకున్నాం కాబట్టి టోటల్ వికెట్స్ ఎక్స్ ప్లస్ 5 అయినాయి. బౌలింగ్ యావరేజ్ ఏమవుతుంది, టోటల్ రన్స్ బై వికెట్స్. టోటల్ రన్స్ ఏమైనాయి మనకి 24.85x ప్లస్ 52 డివైడెడ్ బై వికెట్స్ ఏమైనాయండి, ఎక్స్ ప్లస్ 5. మరి బౌలింగ్ యావరేజ్ ఏం రాయాలి, బౌలింగ్ యావరేజ్ అనేది లాస్ట్ మ్యాచ్లో అతను 5 వికెట్స్ 52 రన్స్కి తీయటం వల్ల 0.85 డిక్రీజ్ అయ్యింది అన్నారు. అంటే 24.85లో నుంచి 0.85ని సబ్స్ట్రాక్ట్ చేయాలి. సబ్స్ట్రాక్ట్ చేయగా వచ్చిన వాల్యూ మనకి 24. సో సింప్లిఫై చేసి ఎక్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఎక్స్ అంటే ఏంటి అంటే లాస్ట్ మ్యాచ్ కన్నా ముందు అతను ఎన్ని వికెట్స్ తీశాడు అది. కానీ మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది నెంబర్ ఆఫ్ వికెట్స్ టేకెన్ బై హిమ్ టిల్ ద లాస్ట్ మ్యాచ్. లాస్ట్ మ్యాచ్ కూడా కలుపుకొని అతను ఎన్ని వికెట్స్ తీశాడో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో లాస్ట్ మ్యాచ్ కూడా కలిపి అతను తీసిన టోటల్ వికెట్స్ ఎక్స్ ప్లస్ 5 కాబట్టి 80 ప్లస్ 5, దట్ ఈక్వల్స్ టు అతను 85 వికెట్స్ తీసినట్టు లాస్ట్ మ్యాచ్ కూడా కలిపి. ఓకేనా అండి, చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాబ్లమ్స్. నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకే ఈజీగా ఉంటుంది. ఓకేనా? అండ్ యావరేజెస్ అయితే ఈ పార్ట్తో క్లోజ్ చేసేస్తున్నానండి. యావరేజెస్ ఇంకా నేను డిస్కస్ చేయని ఒక మోడల్ ఏంటి అంటే ఏజెస్. ఏజెస్ ఇచ్చి యావరేజెస్ ఫైండ్ అవుట్ చేయమంటారు కదా, ఆ మోడల్ మాత్రం నేను డిస్కస్ చేయలేదు. ఎందుకంటే డైరెక్ట్గా ఆ మోడల్ డిస్కస్ చేయాలంటే మీకు ఏజెస్ గురించి కొంతైనా మీకు తెలిసి ఉండాలి. కాబట్టి ఈ నెక్స్ట్ టాపిక్ అంటే రేపటి నుంచి అప్లోడ్ చేసే వీడియోస్ ఏముంటాయంటే ఏజెస్ గురించి ఉంటాయి. అండ్ ఆ ఏజెస్ ప్రాబ్లమ్స్లోనే ఈ యావరేజెస్లో మనం ఏదైతే ఏజెస్ ప్రాబ్లమ్స్ వదిలేసామో అవి కూడా కవర్ అయిపోతాయి. ఓకేనా? సో ఏజెస్ అయిపోతే మనకి యావరేజెస్ 100% కంప్లీట్ అయినట్లు. ఈ పర్టికులర్గా 12 పార్ట్స్లో వదిలేసిన ఒకే ఒక టాపిక్ ఏజెస్, అది అందులో కవర్ చేస్తాను. ఓకేనా అండి? అండ్ ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. సో నేను ఎప్పుడైతే కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ ఈరోజు డిస్కస్ చేసిన మనకి ఈ మోడల్స్లో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి, మీ డౌట్స్ అనే వాటికి నేను క్లారిఫై చేస్తాను. ఓకే, మనకి యావరేజెస్ అయిపోయింది అండ్ ఆల్మోస్ట్ 5-6 టాపిక్స్ కంప్లీట్ అయినాయి. రేపైతే స్టార్ట్ అయ్యే టాపిక్ ఏజెస్. ఈ యావరేజెస్ అన్నీ ఎవరైతే ఫాలో అయ్యారో ఏజెస్ కూడా ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే ఇందులో మిస్ అయిన ఈ యావరేజెస్లో ఏజెస్ మీద మిస్ అయిన పార్ట్ మీకు ఏజెస్లో కవర్ చేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.